తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్ శంఖారావం చింతలపూడి నియోజకవర్గం నుండి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ రా కదలిరా అనే నినాదంతో నిర్వహిస్తూ భారీ బహిరంగ సభకు ఏలూరు నియోజకవర్గం నుండి టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేలాదిగా అనేక మంది ర్యాలీగా తరలి వెళ్తున్న సందర్భంలో బడేటి చెంటి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో బడేటి చెంటి మాట్లాడుతూ రా కదలిరా ఎన్నికల శంఖారావం చింతలపూడి నుండి ప్రారంభిస్తున్న తరుణంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని మీడియాతో ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మహిళలు గాని అలాగే పురుషులు గాని అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న కార్లు గాని అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న మినీ ఆటోలు గాని అలాగే ఏలూరు నియోజకవర్గంలో బస్సులు గాని పక్కన జంక్షన్ నుంచి కూడా తెప్పించాం. అంటే అందరికీ కూడా ఇంకా సమకూర్చలేని విధంగా జనం అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా బయలుదేరి చింతలపూడికి వెళ్తున్నాం. తప్పనిసరిగా చింతలపూడి నియోజకవర్గంలో భారీ సక్సెస్ తో 150,000 మంది దాకా జనం అక్కడ 7 నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు. తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా రా కదిలిరా సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారో, ఈ రోజున ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఎన్నికల శంఖారావం పూరించడానికి మరి ఆయన వస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు మరి ఏలూరు నుంచి మేమందరం కూడా తరలి వెళ్తున్నాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, సమర ఉత్సాహంతో కదం తొక్కుతూ కూడా చింతలపూడి వెళ్తాం జరుగుద్ది. అందరూ కూడా ఎందుకంటే చాలా మంది బైకుల్లో వస్తా ఉన్నారు, ఎందుకంటే అంత దూరం బైకుల్లో వెళ్ళినందుకు కార్యకర్తలకు ఏమి జరగకూడదని ఉద్దేశంతో అందరికీ కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులు విజయవాడ నుంచి కూడా తెప్పించి అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించాం. తెలుగుదేశం పార్టీ అంటే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఒక పిలుపు ఇవ్వడంతో ఇంతమంది అందరూ కూడా వచ్చారు. మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళందరికీ ఓన్లీ భోజన వసతి సదుపాయాలు కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ సభ ఏదైతే విజయవంతంతో రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏదైతే కొత్తగా ఉన్నాయో 14కి 14 గెలిచి వాళ్ళ సత్తా చూపిస్తారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కడియాల విజయలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి అరాచకత్వాలు, నిరంకుశత్వ పరిపాలన జరుగుతా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నా ఉన్నారు. సో దీని మీదే మేము రా కదలిరా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా నాయకుడైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరినీ కూడా సమీకృతం చేసి రా కదలిరా అనేటువంటి ఒక నినాదంతో వేలాది మంది ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ రోజున కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏలూరులో బడేటి చండీగారి యొక్క నాయకత్వంలో ఈ రోజున సుమారు 8,000 మంది నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీరందరూ కూడా కొన్ని వందల వాహనాలతో ఈ రోజున చింతలపూడిలో జరుగుతున్నటువంటి రా కదలిరా అనేటువంటి కార్యక్రమానికి ఒక బహిరంగంగా ర్యాలీతో మేము ఆ బహిరంగ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ రోజున చూసుకున్నట్లయితే ఏదైతే 4.5 సంవత్సరాల నుంచి కూడా ఏలూరులో బడేటి చంటి గారు ఆయనకి నియోజకవర్గ ఇచ్చినప్పటి నుంచి కూడా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్ష అధికార పక్షం మీద ఏ విధంగా మనం వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా ఎండగట్టచ్చో ఆ విధంగా ప్రతిపక్షంలో ఉండి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజున మేము ఏలూరు నుంచి పెద్ద ఎత్తున మీరు చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళి విజయవంతం చేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహిళలందరం కూడా రా కదలిరా అనేటువంటి కార్యక్రమంతో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కదిలి రావాలని, ఈ బహిరంగ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కార్యక్రమానికి అందరూ కదిలి రావాలని కూడా తెలియజేసుకుంటాను చెప్పండి.